యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి అభిమానుల్ని ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసే పనిలో ఉన్నాడు. తన తదుపరి చిత్రం జైలవకుసలో ఊహకి మించిన మలుపులుంటాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలు విభిన్నంగా ఉంటాయి అని అంటున్నారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ చేస్తున్న పాత్రలు, వాటి స్వభావం తెలిపిన మోషన్ పోస్టర్ కి కూడా మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత వినూత్నమైన సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా ఎవరు చేయనున్నారు? తాజా సమాచారం ప్రకారం కన్నడ వివాదాస్పద యాక్టర్ దునియా విజయ్ ని ఎన్టీఆర్ కి మెయిన్ విలన్ గా తీసుకుంటున్నారని తెలిసిందే. మస్తీ గుడి అనే సినిమా షూటింగ్ లో ఇద్దరు ఆర్టిస్టులు చనిపోయిన సంఘటనలో విజయ్ ని కొన్ని రోజులు కన్నడ చిత్రసీమలో బ్యాన్ చేశారు. దీన్ని ఒక చిన్న విషయంగా పరిగణిస్తూ జైలవకుస దర్శక నిర్మాతలు విజయ్ ని అతి ముఖ్యమైన పాత్రకు తీసుకుంటున్నారు. ఇదేమైనా రిస్క్ తో కూడుకుందా అంటే కాదనే చెప్పచ్చు. ఆ దుర్ఘటనలో విజయ్ కావాలని చేసింది ఏమీ లేదు, అయినా తనపై ఉన్న బ్యాన్ ని కూడా ఎత్తేశారు. సో ఏ రకమైన ఇబ్బందులు ఉండబోవు. చూద్దాం విజయ్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తాడు. మరి ఎన్టీఆర్ కి విలన్ అంటే మామూలు విషయం కాదు కదా.